ఎటువంటి కొరత లేకుండా ఆక్సిజన్ కానీ మెడిసిన్స్ కానీ ఎటువంటి కొరత లేకుండా అన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కోవిడ్ సెంటర్ ప్రప్రథంగా జిల్లాలోనే ఆక్సిజన్తో కూడుకున్నట్టు కోవిడ్ సెంటర్ చోడవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లారస్ కంపెనీ అధినేత అయినటువంటి నరసింహరావు గారు ముందుకొచ్చి 5 లక్షల వత్తు గల 5 లక్షల వత్తు గల మెడిసిన్స్ అలా ఆక్సిజన్ సిలిండర్స్ 10 అలాగే కాన్సన్ట్రేటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ 4 ఇలాగ టోటల్ ఎక్విప్మెంట్స్తో పాటు మాస్కులు మెడికల్ కిట్స్ అలాగా అన్నీ కూడా 5 లక్షల వత్తు గల విలువైనటువంటి వత్తు గల మొత్తం ఈ కోవిడ్కి సంబంధించినటువంటి టోటల్ అన్నీ కూడా ఆయన వ్యాన్తో ఇక్కడికి హెచ్ఆర్ గారు లారస్ కంపెనీ హెచ్ఆర్ గారు రమేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి మాకు అందజేయడం జరిగింది. ఇది పూర్తి పర్యవేక్షణ స్థానిక తహసీల్దార్ గారు అయినటువంటి రవి గారు ఆధ్వర్యంలో ఇవి వెన్నుకొలిది. ఆయన ఆశీస్సులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారు కరోనా నివారణ చర్యల కోసం చేపడుతుందో తన వంతులో భాగంగా లారస్ కంపెనీ నుంచి కూడా ఎంతోమంది మ్యాన్ పవర్ చోడవరం నియోజకవర్గం నుంచి కూడా వెళ్ళి ఎక్కువ మ్యాన్ పవర్ అక్కడ పనిచేస్తున్నారు. అందుకని నరసింహరావు గారే ముందుకొచ్చి నేను మీ చోడవరం కోవిడ్ సెంటర్కి 5 లక్షల వర్తకల మొత్తం విలువైనటువంటి సామాగ్రిని నేను ప్రొవైడ్ చేస్తాను, పూర్తి అన్ని అంగులతో కూడా కోవిడ్ సెంటర్ని ఏర్పాటు చేయండి అని ఆయన చెప్పడం, దానిలో భాగంగా ఎంఆర్ఓ గారు ఫాలోఅప్ చేసి హెచ్ఆర్ గారు అయినటువంటి రమేష్ గారి ద్వారా ఈరోజు మాకు అందజేయడం జరిగింది. ఇలా దాతృత్వంతో కూడుకున్నటువంటి మనస్తత్వం అయినటువంటి నరసింహరావు గారికి చోడవరం నియోజకవర్గ తరపు నుంచి ఈ ప్రాంత ప్రజల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి లారస్ కంపెనీకి అక్కడ ఉద్యోగులకి అందరూ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ముందుకు వచ్చినందుకు ఈ ప్రాంత వాసులందరినీ కాపాడటం కోసం కోవిడ్ నివారణ చర్యల కోసం మీరు ముందుకొచ్చి ఇలాగ మాకు అందజేసినందుకు చోడవరం ప్రజల తరపు నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఏ రోగి కూడా అభద్రతకు లోనవ్వకుండా మీరు సద్వినియోగం చేసుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మీరు అందరూ కూడా చేస్తూ ప్రభుత్వం ఈ నిబంధనలు ఏవైతే సామాజిక దూరం పాటించాలని అలా మాస్కులు అన్నీ కూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మాస్కులు కూడా లారస్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఇవ్వడం జరిగింది మాస్కులు కానీ. అదే రీతిలో మాస్కులతో పాటు అక్కడ చోడవరంలో ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు కలెక్టర్ గారు సిఫార్సు చేసి ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు సీతారామయ్య గారి ఆధ్వర్యంలో నిన్న కోవిడ్ సెంటర్ కరోనా కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్ ఉంది,
అలాగే అక్కడ డాక్టర్స్ ఉన్నారు. అలాగే కోవిడ్ సెంటర్లో కూడా నిన్ననే డాక్టర్స్ ముగ్గురు డాక్టర్స్ని 10 మంది స్టాఫ్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ సద్వినియోగం చేసుకొని కరోనా నివారణ కోసం ముందుకు వస్తున్నటువంటి దాతృత్వంతో కూడుకున్నటువంటి నరసింహారావు గారికి పూర్తిగా మనందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఇలాంటి దాతృత్వంతో కూడుకున్నటువంటి కంపెనీ వాళ్ళు అందరూ కూడా ముందుకు వస్తే ఇలాంటి కోవిడ్ సెంటర్ ఈరోజు నియోజకవర్గ స్థాయిలోనే కాదు మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెడిసిన్ కూడా పూర్తి సద్వినియోగం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమాన కొద్ది మీరు ముందుకు వచ్చి చేసినందుకు ముఖ్యమంత్రి గారి తరపు నుంచి అలాగే స్థానిక ప్రజల తరపు నుంచి ఒక శాసనసభ్యుడిగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.